హెల్త్ అండ్ బ్యూటీ ప్రోగ్రామ్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వైబ్స్ నుంచి మన కోసం ప్రత్యేకంగా బ్యూటీ కాస్మెటాలజిస్ట్ శ్రవంతి గారు లైవ్లో ఉన్నారు. అంటే స్కిన్కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందంటే, ప్రతి మనిషికి కావాల్సింది ముందు స్కిన్ చూస్తారు. వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి, ఆరోగ్యం కావచ్చు, అందం కావచ్చు, ఫస్ట్ చూసేది స్కిన్. ఆ స్కిన్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అటువంటి వాటికి సొల్యూషన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నేరుగా శ్రవంతి గారికి కాల్ చేసి మీరు లైవ్లో మాట్లాడవచ్చు. ఈరోజు స్పెషల్లీ స్కిన్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నేరుగా కాల్ చేసి మాట్లాడవచ్చు అనమాట. లైవ్లో శ్రవంతి గారు ఉన్నారు, వైబ్స్ నుంచి ప్రత్యేకంగా మన కోసం వచ్చారు మెట్రో టీవీకి. నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ షో. మేడం శ్రవంతి గారు, చాలా సంవత్సరాల నుంచి నేను వైబ్స్ పేరు వింటూనే ఉన్నాను. అసలు ఈ వైబ్స్లో ఒక వైబ్రేషనే కనిపిస్తూ ఉంటుంది. ఈ వైబ్రేషన్ అంటే ఏం లేదు, స్కిన్కి. ఈరోజు మీరు చెప్తూ ఉన్నారు ప్రోగ్రామ్లో స్పెషల్గా స్కిన్ గురించి, అంటే అసలు ఎన్ని రకాల స్కిన్స్ ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ముందు ఇవి వివరిస్తారా? యా ష్యూర్ మ్యామ్. యాక్చువల్గా స్కిన్ టైప్స్ అంటే మనము బేసిక్గా 3 తీసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఆయిలీ స్కిన్ ఉంటుంది, డ్రై ఉంటుంది, కాంబినేషన్గా ఉంటుంది అన్నమాట. కాంబినేషన్ని బట్టి మనము లైక్ థెరపిస్ట్ కానీ మనం డెర్మో కాస్మెటిక్ ప్రొసీజర్కి వెళ్ళినా కూడా డిజైన్ చేసుకొని స్కిన్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కూడా మినిమం మెయింటెనెన్స్ ఉండాల్సింది స్కిన్ని బాగా మెయింటైన్ చేయాలి అని అనుకుంటే. స్కిన్ వచ్చేసి లైక్ ఎవరైనా కూడా బిఫోర్ గోయింగ్ టు స్లీప్ క్లెన్జింగ్ టోనింగ్ మాయిశ్చర్ అనేది నెససరీ అనమాట. ఇలా ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉంటే మాత్రం స్కిన్ డిసీజెస్ రావు. అంటే క్లెన్సింగ్, టోనింగ్ అనేది కంపల్సరీ, అవి కూడా కాస్మెటిక్సే కదా, అట్లా వాటిని యూస్ చేస్తూ కాకుండా నేచురల్గా కూడా చేసే ఛాన్స్ ఉందా? నేచురల్గా అంటే అవి హెర్బల్ బేస్డ్ ఉంటాయి కాబట్టి అది నేచురల్ అనమాట. అంటే మనం కంప్లీట్గా కెమికల్స్కి అటువైపు వెళ్ళట్లేదు కదా. లైక్ క్లెన్సింగ్ అంటే లైక్ అంటే డీప్గా క్లీన్ అవుతూ ఉంటుంది. టోనర్ ఈజ్ నథింగ్ బట్ టోన్ అవుతుంటుంది స్కిన్, మాయిశ్చర్ స్కిన్లో ఉన్న మాయిశ్చర్ మెయింటైన్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు అంటే డ్రై స్కిన్ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? అంటే ఇప్పుడు సీజనల్గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అంటే డిఫరెంట్ స్కిన్స్ చెప్పారు, ఎటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఓకే, ఇప్పుడు మనకి రన్ అయ్యేది వింటర్ సీజన్ కాబట్టి ఆల్రెడీ హెల్తీగా మెయింటైన్ చేసే స్కిన్ కూడా కొన్ని ఈ వింటర్ సీజన్కి చాలా డ్రై అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఆ డ్రై అయినప్పుడు మనం నార్మల్ సెలూన్స్లోకి కానీ అలా వెళ్ళేసి మనము లైక్ కోకో బటర్ అంటే అక్కడ ఉన్న ప్రొఫెషనల్తో మనం మాట్లాడి మన స్కిన్కి సూటబుల్ అయిన ఫేషియల్స్ కానీ, ఇంకా లేదు అనుకుంటే వాళ్ళకి ఇంకా అడ్వాన్స్ ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి అప్పుడు ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కానీకి వెళ్ళిపోవాలి. లేదు అని అనుకుంటే నార్మల్ బేసిక్లోనే మనము కోకో బటర్ అట్లాంటిది ప్రిఫర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు బేసిక్ అంటున్నారు, అడ్వాన్స్ అంటున్నారు, అసలు బేసిక్లో ఏమొస్తాయి, అడ్వాన్స్లో ఏమొస్తాయి, ఈ డిఫరెన్సెస్ చెప్తారా? ఓకే, బేసిక్ వచ్చేసి మా వైప్స్లో వచ్చేసి హెర్బల్ ఫేషియల్స్ ఉంటాయి అన్నమాట. హెర్బల్ అంటే యాంటీ రింకిల్ ట్రీట్మెంట్, యాంటీ యాక్నీ, డబుల్ చిన్ రిడక్షన్, వైటనింగ్, స్కిన్ పాలిషింగ్, హ్యాండ్ పాలిషింగ్, ఇలా చాలా టైప్స్ ఉన్నాయి హెర్బల్లో, డిపెండ్స్ ఆఫ్ క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి. అండ్ అడ్వాన్స్కి వచ్చేసరికి డెర్మో కాస్మెటిక్ ప్రొసీజర్, ఇది కంప్లీట్గా డాక్టర్స్ చేస్తారనమాట. ఇది వచ్చేసి దీంట్లో మైక్రోడెర్మా బ్రషన్, డెర్మా రోలర్, కెమికల్ పీలింగ్, బొటెక్స్, ఫిల్లర్ ఇలాంటివి ఉంటాయన్నమాట. అది కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి, క్లయింట్ స్కిన్ని డిజైన్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి మా దగ్గరకు వస్తే మా డాక్టర్ సజెస్ట్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మీరు బేసిక్లో చాలా రకాలు చెప్తున్నారు, ఆ బేసిక్లో ఒక్కొక్క దాని గురించి కూడా క్లియర్గా వివరిస్తారా? యా ష్యూర్ మ్యామ్. బేసిక్ అంటే ఇప్పుడు మనకి నార్మల్గా యాక్నీ ప్రాబ్లం ఉంటుంది. యాక్నీ అనేది ఎలా వస్తుంది, డాండ్రఫ్తో మనకి యాక్నీ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఇంకా యాంటీ రింకిల్ ట్రీట్మెంట్, ఇప్పుడు మీరు అన్నట్టుగా వింటర్ సీజన్లో స్కిన్ డ్రై అయిపోయి రింకిల్స్ కనపడుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి మేము ఎలా అంటే బేసిక్ ట్రీట్మెంట్లో మెషిన్ అండ్ మాన్యువల్ మసాజ్ ఉంటుంది, అవర్ ఓన్ ప్రోడక్ట్స్ అన్నమాట. వైప్స్ ప్రోడక్ట్సే మా దగ్గరే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, మా ప్రోడక్ట్స్తోనే మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మా దగ్గర ఉన్న బ్యూటీ థెరపిస్ట్ కానీ ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే అండి, ఇప్పుడు వింటర్ సీజన్ వరకు అయితే ఇట్లా చెప్తున్నాను, అంటే ఇప్పుడు అందులో కూడా రకరకాల స్కిన్స్ ఉంటాయి, అంటే ఏ స్కిన్కి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది ఇస్తుంటారు? అంటే వన్స్ ఒకసారి వైబ్స్కి ఎంటర్ అయిన తర్వాత మేము స్కిన్ని డిజైన్ చేసుకోవడం జరుగుతుంది.
అంటే ఫేస్లో జోన్స్ ఉంటాయి అన్నమాట, టీ జోన్స్ అండ్ సి జోన్స్ అని. కొంతమందికి కంప్లీట్గా ఒకే లేయర్లో ఉంటుంది స్కిన్, కొంతమందికి ఫోర్హెడ్ డ్రైగా ఉంటుంది, చిక్స్ ఆయిలీ ఉంటుంది, అలా అన్నమాట. స్కిన్ ఈవెన్గా చేసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మేము ట్రీట్మెంట్ డాక్టర్ సజెస్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు బేసిక్లో ఇన్ని రకాలు ఉన్నాయని చెప్తున్నారు, మరి అడ్వాన్స్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్స్ అనేది ఎట్లా ఉంది వైప్స్? అడ్వాన్స్ అంటే వన్స్ బేసిక్లో క్లయింట్ ప్రాబ్లం అనేది అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు బేసిక్తో వాళ్ళకి తగ్గట్లేదు, లేదు మాకు ఇన్స్టాంట్ రిజల్ట్స్ కావాలి తొందరగా, మేము అంత టైం టేకింగ్ తీసుకోలేము అన్న అనుకున్న వాళ్ళు అడ్వాన్స్కి వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఉండదు. అంటే ఇప్పుడు అడ్వాన్స్కి అంత ఫాస్ట్గా తీసుకుంటే రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది? అడ్వాన్స్లో కూడా వెరీ గుడ్ రిజల్ట్స్ ఉంటాయి, మీరు అనుకున్నది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మంచి రిజల్ట్స్ ఉంటాయి అడ్వాన్స్లో కూడా. అడ్వాన్స్లో కూడా మేము అడ్వాన్స్ అయినా బేసిక్ అయినా కూడా స్కిన్ని డిజైన్ చేసుకున్న తర్వాతనే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఓకే, ఇప్పుడు చాలామందికి పిగ్మెంటేషన్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది, మరి అటువంటి వాళ్ళకి మీకు వైప్స్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉందంటారు? వైప్స్లో ఓకే, పిగ్మెంటేషన్ అనేది మేజర్గా ఇప్పుడు టెంపరేచర్, కెమెరాస్ ముందు ఎక్కువ కూర్చున్న, ఇంట్లో టెంపరేచర్కి కూడా, ఎండలో ఎక్కువ ఉన్న, పొల్యూట్ అయినా కూడా పిగ్మెంటేషన్ వస్తుంటుంది. ఆ పిగ్మెంటేషన్ కూడా చాలా టైప్స్ ఆఫ్ పిగ్మెంటేషన్ ఉంటుందన్నమాట, బ్లాక్గా ఉంటుంది, బ్రౌన్ కలర్ స్పాట్ స్పాట్గా వస్తుంది. అసలు ఆ పిగ్మెంటేషన్ అనేది ఏ లేయర్లో ఉంది, ఎంత పర్సెంట్లో ఉంది, అది మేము స్కిన్ అనలైజర్తో టెస్ట్ చేసిన తర్వాత మా దగ్గర అంటే కెమికల్ పీలింగ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇలా వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి. అంటే రకరకాలు, అంటే మీరు ఫస్ట్ అనేది అనాలిసిస్ చేసుకున్న తర్వాతనే ఏదైనా కూడా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు, అంతేగాని వాళ్ళు ఏదైనా అడిగారు అంటే కస్టమర్ ఏది అడిగితే అది చేయరు, ఫస్ట్ చేయాల్సింది మీరు కరెక్ట్గా ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు. వాళ్ళకు ఎందుకు వచ్చింది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ పోస్ట్ కేరింగ్ ఎలా ఉంది, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ డైట్ తీసుకుంటున్నారు, వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా లేదా వాళ్ళ స్కిల్ని, అదంతా చూసుకొని. అంటే ఇప్పుడు లేడీస్కి జెంట్స్కి కూడా సేమ్ ట్రీట్మెంట్ ఉంటుందా లేదంటే డిఫరెన్సెస్ ఉంటాయా ఇట్లా? అలా ఏముండదు మేడం, అంటే మాది యూనిసెక్స్, ఫీమేల్లో అయినా మేల్స్లో అయినా మేము హెయిర్ అయినా స్కిన్ అయినా వాట్ ఎవర్ ఇట్ స్లిమ్మింగ్ వచ్చినా కూడా మేము హెయిర్ స్కిన్ అయితే హెయిర్ అయితే మేము ట్రైకో అనాలిసిస్ టెస్ట్ చేస్తాము, స్కిన్ అయితే స్కిన్ టెస్ట్ చేసి వాళ్ళకి ప్రాబ్లం అనేది ఏ లేయర్స్ వరకు ఉంది, ఎంతవరకు స్ప్రెడ్ అయిపోయింది ప్రాబ్లం అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కువగా లేడీస్ స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, జెంట్స్ కొంచెం హార్డ్గా ఉంటుంది అంటారు కదా, ఆ విధంగా చూసుకుంటే ట్రీట్మెంట్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా అని? ట్రీట్మెంట్లో చేంజెస్ అంటే ఎవరికైనా కూడా మేము ముందు బేసిక్ ట్రీట్మెంట్ నుండే వెళ్తామన్నమాట. బేసిక్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ స్కిన్ ఎలా రియాక్ట్ అయ్యింది, ఐదర్ అంటే వాళ్ళకి ఎన్ని డేస్లో రిజల్ట్ అనేది కనపడింది అనే దాన్ని బట్టి మేము. అంటే ఇప్పుడు ఒక్కొక్క ట్రీట్మెంట్ డేస్ పడుతుంది లేదంటే మంత్స్ పడుతుంది ఇట్లా కూడా ఛాన్స్ ఉంటుందా? యా అవునండి, ప్రాబ్లమ్ని బట్టి ఐదర్ 3 మంత్స్ కానీ, అంటే డిపెండ్స్ ఆఫ్ వాళ్ళకున్న. ఇప్పుడు యాక్నీ అనుకోండి, అది మేము ఒక వన్స్ ఇన్ ఏ వీక్ లాగా సిట్టింగ్ ఇస్తూ ఉంటాము. ఇప్పుడు యాక్నీ గురించి కూడా కొంచెం వివరిస్తారా, అంటే దాని గురించి ప్రాబ్లం ఎక్కువగా చెప్తున్నారు కదా, దాని గురించి కూడా వివరిస్తారా? యా షూర్ మ్యామ్. యాక్నీ అంటే ఇప్పుడు మనకి హెయిర్ని ప్రాపర్గా వాష్ చేయకపోతే డాండ్రఫ్ వస్తుంది, డాండ్రఫ్ వల్లనే మనకి యాక్నీ ఫామ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే బయటకు ఎక్కువ పొల్యూట్ అవుతూ ఉంటారు, పొల్యూట్ అయినప్పుడు స్కార్ఫ్ అది మెయింటైన్ చేయరన్నమాట. కొన్నిసార్లు మెయింటైన్ చేసినప్పటికీ కూడా ఈ పొల్యూషన్ వల్ల డాండ్రఫ్ ఫామ్ అవుతుంది, దాంతో ఆటోమేటిక్గా యాక్నీ అనేది. యాక్నీలో కూడా చాలా టైప్స్ ఆఫ్ యాక్నీ ఉంటాయన్నమాట. ఎట్లా అండి టైప్స్? అంటే టైప్స్ అంటే మనకి మనం కొన్ని నేమ్స్ చెప్పుకోవచ్చు, సిస్టిక్ టైప్ ఆఫ్ యాక్నీ, నోడ్యూల్స్ అని. మనకి గడ్డల్లాగా ఫామ్ అయితే దాన్ని నోడ్యూల్స్ అని చెప్పుకోవచ్చు. సిస్టిక్ అంటే లైట్గా ఫామ్ అవుతుంటుంది, చిన్న చిన్న బబుల్స్ లాగా అవుతూ ఉంటుంది, దాన్ని మనము సిస్టిక్ టైప్ అని చెప్పొచ్చు అనమాట. అంటే వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ని, ఇప్పుడు నా విడేస్ 12-13 ఇయర్స్లో కూడా లైట్ యాక్నీ డాండ్రఫ్ అది ఫామ్ అవుతుంది, దాన్ని బట్టి మేము 12-13 ఇయర్స్ వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వకుండా మేము నార్మల్గా బేసిక్ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాము. అంటే ఏజ్ గ్రూప్ను బట్టి కూడా మీ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది? అంటే ఏజ్ 20 బిలో అంటే అడ్వాన్స్ అనేది చేయరా? అడ్వాన్స్ అని కాదు, వాళ్ళ ఏజ్ని కూడా తీసుకుంటాము. అంటే వాళ్ళకి మామూలుగా బేసిక్తోనే క్యూర్ అయిపోతుంది, ఒకవేళ అలా క్యూర్ కానప్పుడు మనం అడ్వాన్స్కి వెళ్ళిపోవచ్చు. క్యూర్ కాని టైంలో మాత్రమే ఛాన్స్ తీసుకుంటాం. ఓకే డాక్టర్ గారు, అంటే చాలామందికి డైట్ విషయం అని చెప్తున్నారు, తర్వాత ప్రాపర్ ఫుడ్ కానీ, తర్వాత ఇంకా వేరే ఎటువంటి
కేర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత కానీ, ట్రీట్మెంట్ తీసుకోక ముందు కానీ, ఆ ప్రాపర్గా డైట్ కావచ్చు, లేకపోతే ఇంకెటువంటి ఎక్సర్సైజెస్ కావచ్చు, ఏం తీసుకోవచ్చు అంటారు? దేంట్లో అడుగుతున్నారు అంటే బేసిక్ కావచ్చు, మీరు ఇచ్చిన ట్రీట్మెంట్స్, వైప్స్ ట్రీట్మెంట్ తీసుకున్న ముందు కానీ తర్వాత కానీ. స్కిన్లోకి వచ్చేసి అయితే మేము వాళ్ళకి డైట్ ఏం చెప్తామంటే, డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్ అని చెప్తాము. వాటర్ ఎక్కువ తీసుకోవాలి, అండ్ సిట్రిక్ ఫ్రూట్స్, అంటే డిపెండ్స్ ఆఫ్ ప్రాబ్లం, వాళ్ళ స్కిన్ అలర్జీ లాగా, స్కిన్ చాలా థిన్గా ఉండడం కానీ, లేకుంటే స్కిన్ చాలా డ్రై అయిపోవడము, అలా ఉన్న వాళ్ళకి మేము ఎక్కువ సిట్రిక్ ఫ్రూట్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాము డైట్ అంటే. అండ్ అట్ ద సేమ్ టైం మీ ట్రీట్మెంట్కి ఒకసారి వైప్స్కి వచ్చిన తర్వాత మేము వాళ్ళకి పోస్ట్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఇస్తాము, ఇంట్లో యూజ్ చేసుకునే ప్రోడక్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు కెమికల్ పీల్ అనేది చెప్పారు ఇంతకుముందు, అసలు ఆ పీల్ అంటే ఏంటి, దాని గురించి కొంచెం వివరిస్తారా, ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? కెమికల్ పీలింగ్ అనేది ఇప్పుడు అది అడ్వాన్స్లో ఉంటుంది. అదేంటంటే పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, పింపుల్ అంటే మేము బ్లాక్గా ఉన్నాము మాకు వైట్ కావాలి అకేషనల్ పర్పస్ అన్న వాళ్ళకి, అంటే పీల్ అవుతూ ఉంటుంది అన్నమాట. మనకి ఇప్పుడు పీల్లో కూడా మా దగ్గర కెమికల్ పీల్లో బేసిక్ పీల్ ఉంటుంది, అడ్వాన్స్ ఉంటుంది, ఇన్స్టాంట్ పీల్స్ ఉంటాయన్నమాట, అంటే పార్టీ పీల్ అన్నమాట. ఇంకా మా పీల్తో మనకు చాలా బాగా రిజల్ట్ ఉంటుంది, అంటే డిపెండ్స్ ఆఫ్ యాక్నీకైనా ఇవ్వచ్చు మనం, పిగ్మెంటేషన్కైనా ఇవ్వచ్చు, స్కిన్ లైటనింగ్ అయినా ఇవ్వచ్చు. అంటే స్కిన్ లైట్నింగ్ ఇప్పుడు 3 టైప్స్ చెప్పారు, ఆ వాటి గురించి కూడా కొంచెం వివరిస్తారు. ఎందుకంటే లేడీస్కి ఎక్కువగా పార్టీస్ టైంలో చాలా అందంగా కనిపించాలనే ఫీల్ అనేది ఎక్కువగా ఉంటుంది, మరి వాటి గురించి కొంచెం వివరిస్తారా? ఇప్పుడు అందరికీ ఫేస్ కంప్లీట్గా ఈవెన్గా ఉంటుంది అని చెప్పలేము. డార్క్ సర్కిల్స్ ఉంటాయి అరౌండ్ మౌత్, లోఫర్ లైన్ డార్క్గా ఉంటుంది, ఈవెన్ స్కిన్ టోన్ అనేది ఉండదు. ఇలా అనుకున్న వాళ్ళు డైరెక్ట్ మీరు కెమికల్ పీల్కి వెళ్ళిపోవడం వల్ల మీకు కంప్లీట్గా ఈవెన్ స్కిన్ వస్తుంటుంది, ఈవెన్ అయిపోతుంటుంది మీకున్న స్కిన్ కూడా. ఓకే, అంటే ఇప్పుడు డైట్ విషయం కూడా చెప్తూ ఉన్నారు కదా, ఎటువంటి డైట్ తీసుకుంటే బెస్ట్ అంటారు? కాల్ తీసుకున్న తర్వాత కంటిన్యూ చేద్దాం. యా ష్యూర్. హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? సికింద్రాబాద్ నుండి కాల్ చేస్తున్నాను, నా పేరు సూర్యనారాయణ మూర్తి. ఓకే అండి, సూర్యనారాయణ మూర్తి గారు, డాక్టర్ గారు శ్రవంతి గారు లైవ్ లో ఉన్నారు, మీరు ఒకసారి మీకున్న సమస్య ఏంటి అవడికి చెప్పి మాట్లాడండి. నాది డ్రై స్కిన్, మొత్తం ఒళ్ళంతా పగిలిపోతుంది, చర్మము ముడతల్లాగా వస్తుంది, నా వయసు 46 సంవత్సరాలు. యా, మీకు అంటే మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ఉద్యోగం చేస్తుంటాను. అంటే మీరు ఎక్కువ అంటే ఆఫీస్ లో కూర్చోనే వర్క్ చేస్తుంటారా? మీరు బయట తిరిగినప్పుడు స్కార్ఫ్ అది ఏమైనా మెయింటైన్ చేస్తారా? హెల్మెట్ పెట్టుకుంటానండి. యా, హెల్మెట్ కి ముందు ఏదైనా స్కార్ఫ్ అది కడతారా మీ హెడ్ కి? కడతానండి, కడతానండి. తలకి కట్ అయినప్పటికి కూడా అలాగే అవుతుందా, డ్రై స్కిన్ అవుతుందా? అవునండి. ఓకే, మీకు డాండ్రఫ్ ఉందా? ఉందండి. యా అండి, ఒకసారి మీరు వైప్స్ కి రావాల్సి ఉంటుందండి, అప్పుడు మీ హెయిర్ అండ్ స్కిన్ టెస్ట్. అంటే మీకు డైట్ అంటే మీరు ఎక్కువ ఆయిల్ బేస్డ్ ప్రొడక్ట్స్ తీసుకోవాల్సి ఉంటుంది సార్. ఓకేనండి. ఓకే మేడం, మరి హలో, ఇంతేనా సొల్యూషన్ దీనికి? యాక్చువల్లీ అంటే మీ డ్రై ఎంత వరకు ఉంది అనేది మేము స్కిన్ టెస్ట్ చేసిన తర్వాత చెప్పొచ్చు కదా. ఓకే, థాంక్యూ మేడం. సూర్యనారాయణ గారు, అంటే వాళ్ళు అనాలిసిస్ చేసుకోవాలి కదండి, అంటే స్కిన్ అనేది ఎలా ఉంది అవన్నీ చూసుకున్న తర్వాత మీకు చెప్తారంటున్నారు. ఒకసారి వైప్స్కి వెళ్ళి కలిస్తే మీకు ప్రాపర్గా ఏం చేయాలి, ఎట్లా అన్నీ కూడా తీసుకోవాలనేది వివరంగా వివరిస్తారు. మరి శ్రవంతి గారు డైట్ విషయం అతను అడిగారు, అంటే న్యాచురల్గా డైట్ అనేది ఎలా ఉంటే బెస్ట్ అంటారు? న్యాచురల్గా డైట్ అంటే ఇప్పుడు తన ఓవరాల్గా డ్రై స్కిన్ డ్రైగా అవుతుంది అని చెప్తున్నారు కదా. డ్రై అని అంటే ఆయిల్ ఫుడ్ అంటే కంప్లీట్గా జంక్ ఫుడ్ వైపు వెళ్ళకుండా ఆల్మండ్ ఆ టైప్ తీసుకోవాల్సి ఉంటుంది, న్యాచురల్ అండ్ ఫ్రూట్స్లో కూడా అట్లా. అంటే కంప్లీట్గా డ్రై అవుతుందంటే ఇంటర్నల్ డైట్ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు కదా. ఓకే, కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, మీ పేరండి? ఓకే అండి, మీకున్న స్కిన్స్ కి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా డాక్టర్ గారితో వివరించండి. హలో, హలో చెప్పండి. అదే ఎక్కువ పింపుల్స్ వచ్చి, అంటే ఏమంటున్నారు, పింపుల్స్ వచ్చేసండి కంటిన్యూగా. ఓకే, మీకు ఏజ్ ఎంత అవుతుంది? నాకు ఏజ్ 17 అండి. ఎంత అండి? 17. 17 ఇయర్స్. ఏం చేస్తుంటారు మీరు?
నేను గమనిస్తానండి. ఓకే, కంటిన్యూస్ గా అవుతూ ఉంటుందా మీకు పింపుల్స్? ఇప్పుడు అలా చేయొద్దు కదండి మరి. అలా చేయకూడదు. అంటే మీకు 17 ఇయర్స్ అని చెప్తున్నారు కదా, మీరు ఏమైనా యూజ్ చేస్తున్నారా ఇప్పుడు? ఏం యూజ్ చేస్తున్నారు? తగ్గుతున్నాయా మరి మీకు? అంటే మీరు ఎవరు ప్రిస్క్రైబ్ చేశారు మీకు అది? ఏం చేస్తే బెటర్ అంటారో చెప్పండి. అంటే మీరు మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా యూజ్ చేస్తారా సన్ స్క్రీన్ అట్లాంటిది? మాస్క్ యూజ్ చేస్తున్నారా మీరు? ఓకే, అంటే మీకు మళ్ళీ అది తగ్గుతూ మళ్ళీ వస్తున్నాయి కాబట్టి మీరు ఒకసారి క్లినిక్ కి రావాల్సి ఉంటుంది సార్. ఓకేనండి. వచ్చినప్పుడు అంటే మీకు ఎందు ఏ టైప్ ఆఫ్ యాక్నీ అనేది మేము చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా ఇస్తాము. అంటే ఆ ప్రికాషన్స్ అది ఏమైనా ఏమంటున్నారండి? అంటే యాక్నీలో కూడా చాలా టైప్స్ ఆఫ్ యాక్నీ ఉంటుంది అనుకున్నాం కదా. మీరు ఒకసారి వచ్చినట్టయితే మేము ఒకసారి యాక్నీ అంటే అది మళ్ళీ మళ్ళీ బ్యాక్టీరియా డెత్ అవ్వట్లేదు అని అర్థమవుతుంది మీ ప్రాబ్లమ్ని బట్టి. అది అది ఒకసారి చూసిన తర్వాత స్కిన్ని చూసుకున్న తర్వాత మేము ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా చెప్పగలం. మాది ఇక్కడ హైదరాబాద్ లో 5 బ్రాంచెస్ ఉన్నాయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, సరిపోతుంది మీకు. ఓకే అండి, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు చూస్తున్నారు అంటే చాలా మందికి మీరు చెప్పినట్లుగా కాల్ మీద ఉండే ఇది కావచ్చు, చిన్న చిన్న ఏజ్ లో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తూనే ఉన్నాము. అంటే ప్రాపర్ గా డైట్ అనేది ఇవన్నీ చెప్తూ ఉన్నారు, మళ్ళీ కాస్ వచ్చేసాయి. అసలు ఎటువంటి డైట్ తీసుకుంటే ఎంగేజ్ స్టార్ట్ అయ్యారు? ఎంగేజ్ కాబట్టి జంక్ ఫుడ్ తీసుకుంటూ ఉంటాడు. జంక్ ఫుడ్ లో ఎలా ఉంటుంది అంటే పస్ అది ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, మళ్ళీ కేరింగ్ కూడా లేదు అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది తనకి ప్రాబ్లమ్ అని. అంటే ఆ బ్యాక్టీరియా తను గిల్లుతున్నాడు అని చెప్తున్నారు. అంటే అలా చేయటం అనేది మంచిది కాదు అంట. అంటే వాళ్ళకి కొంతమందికి ఏంటంటే ఆ పింపుల్ ఉంది అంటే అది ఇక పోయేంత వరకు పెయిన్స్ రావచ్చు, లేకపోతే సంథింగ్ ఇంకేదైనా కావచ్చు, అన్ఈజీగా ఫీలింగ్ కావచ్చు, అట్లాంటి వాళ్ళు ఎలా ఉంటే బెస్ట్ అంటారు? అంటే యాక్నీలో సింటమ్స్ చాలా టైప్స్ ఉన్నాయి. ఇరిటేటింగ్గా ఉంటుంది, పింపుల్ని గిల్లాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంకా ఎక్కువ వాష్ చేస్తూ ఉండాలి చల్లటి వాటర్తో. కానీ ఆ పస్తు వచ్చినప్పుడు మాత్రం పస్ని గిల్లకుండా అంటే కాటన్తో, ప్రాపర్ కాటన్తో కానీ, లేదంటే ఇమ్మీడియట్లీ ఒకసారి యాక్నీ వస్తుంది మళ్ళీ వస్తుంది అని రిపీట్ అవుతుంది అనుకున్నప్పుడు కంపల్సరీ ఒక మంచి ప్రొఫెషనల్ని మీట్ అయ్యి ప్రాబ్లమ్ అనేది ఇంక్రీస్ కాకుండా, అండ్ అట్ ద సేమ్ టైం కూడా వాళ్ళ హెయిర్ని చూసుకోవాలంటే స్కాల్ప్ ఎలా ఉంది, డాండ్రఫ్గా ఉందా, డాండ్రఫ్ క్యూర్ అయిపోతుంది అనుకోని ఇమీడియట్లీ యాక్నీ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూస్తున్నారు కదండి మీరు, చాలామందికి స్కిన్కి సంబంధించి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. శ్రవంతి గారు లైవ్లో ఉన్నారు. అంటే మీకు సీజనల్గా కావచ్చు, ఇంకెటువంటి సమస్యలు ఉన్నా కూడా నేరుగా శ్రవంతి గారికి కాల్ చేసి మాట్లాడవచ్చు. శ్రవంతి గారు, బ్రేక్ తర్వాత మళ్ళీ స్వాగతం అండి. ఇప్పుడు చాలామందికి బ్యూటీ పార్లర్స్కి వెళ్ళటం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు బ్యూటీ పార్లర్స్లో కూడా చాలా రకాల ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు, బ్లీచింగ్ అని ఏవో చేస్తూ ఉంటారు. మరి ఆ ట్రీట్మెంట్స్ తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తర్వాత వైప్స్లో అటువంటి ట్రీట్మెంట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? అంటే బ్లీచింగ్ అది అయితే కరెక్ట్ కాదు అనే చెప్తాను. వైప్స్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే మా ఓన్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అంటే మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మా వైప్స్ ఢిల్లీలో ఉంది మెయిన్ బ్రాంచ్ వచ్చేసి, మా అక్కడ నుంచి మా ప్రోడక్ట్స్ మేము యూజ్ చేస్తాం కదా. అంటే మా దగ్గర ఎలా ఉంటుంది అంటే ఏదైతే ప్రామిస్ చేస్తామో అది డెలివరీ చేస్తాం. ఇప్పుడు బ్యూటీ పార్లర్స్కి వెళ్తూ ఉంటారు, అదేంటంటే అదే అలవాటుగా కాకుండా లైక్ మెయింటైన్గా చేసుకుంటే బెటర్ అనమాట. అంటే వాళ్ళకి నెససరీ అవుతేనే, లైక్ పార్టీ ఉంది లేదు అనుకుంటే
సీజనల్ని బట్టి అయినా అంటే మెయింటైన్ కోసము స్కిన్ ట్యాన్ అయిపోయింది అలా అనుకున్నప్పుడు అక్కడ నార్మల్గా మీరు సెలూన్కి వచ్చినా కూడా మా డాక్టర్స్ ఒకసారి స్కిన్ని చూసి మీకు ఏదైతే బాగుంటుంది అంటే మీ రిక్వైర్మెంట్ అంటే మీరు నార్మల్ ఫేషియల్ సరిపోతుందా అంటే మీరు ఫేషియల్ కోసం వస్తే కనుక మీకు ఫేషియల్ అది అని చెప్పేస్తారు, లేదు మేము ఇంకా అడ్వాన్స్ ఏమైనా తీసుకుంటాము అని అనుకుంటే డిపెండ్ ప్రాబ్లం ఉంటే ఉంది ఇది చేసుకోండి అని చెప్తారు, లేదు అని అనుకుంటే మీరు ఆల్రెడీ హెల్తీగా ఉంది మీ స్కిన్ అని అనుకుంటే మాత్రం నార్మల్ ఫేషియల్స్ అవి చేసేసుకోవచ్చు. అంటే నార్మల్గా కూడా అక్కడ ఫేషియల్స్ వరకు చేసుకోవచ్చు, బ్లీచ్ అనేది కరెక్ట్ కాదు. మరి చాలామంది చాలా బ్యూటీ పార్లర్స్లో అంటే కొన్ని ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళు తెలిసి తెలియక కూడా కొన్ని చేస్తూ ఉంటారు, మరి అలాంటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మరి మీ దగ్గరకు వస్తే అటువంటి వాటికి కూడా ట్రీట్మెంట్స్ అనే ఛాన్సెస్ ఉంటుందా? అంటే కెమికల్కి అయితే మేము కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ అయితే మా దగ్గర మేమేమి యూజ్ చేయము. అంటే వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది చూసుకొని నిజంగా అంత స్కిన్ డ్యామేజ్ అయ్యింది అంటే మేము అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోమని చెప్తాము, డెర్మో కాస్మెటిక్ ప్రొసీజర్లోనే ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్తాము. లేదు ఆల్రెడీ హెల్తీగా ఉంది స్కిన్ జస్ట్ మెయింటైన్ కోసం మేము నార్మల్ ఫేషియల్ మంత్లీ వన్స్ అలా వస్తున్నాము అని అనుకుంటే ఫేషియల్స్లోనే వాళ్ళ స్కిన్కి సూటబుల్ ఫేషియల్ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు శ్రాంతి గారు, యాంటీ రింకిల్స్ అనేది చాలా మందికి ఇప్పుడు సమస్యగా మారింది, అంటే చూస్తుంటే ఫేస్ లో అట్రాక్షన్ అనేది ఐ లోనే ఉంటుంది, మరి యాంటీ రింకిల్స్ కి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది ఉందంటారు? యా రింకిల్స్ కి వచ్చేసి మా దగ్గర బొటాక్స్ ఫిల్లర్స్ అనే ట్రీట్మెంట్స్ ఉన్నాయి డెర్మో కాస్మెటిక్ ప్రొసీజర్ కి వచ్చేస్తే. లేదు అని అనుకుంటే మేము ఆ ట్రీట్మెంట్ ఇస్తూ కూడా వాళ్ళకు డైట్ చెప్తాము, దీంట్లో కూడా డెర్మా రోలర్ ఉంటుంది. ఇలా వాళ్ళ వాళ్ళ రింకిల్స్ని బట్టి వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి అంటే వాళ్ళు ఫర్దర్ కూడా ఎలాంటి పోస్ట్ కేర్ తీసుకోవాలి ఎవ్రీథింగ్ కూడా డాక్టర్ సజెస్ట్ చేస్తారు. అంటే ఇక్కడ కూడా డైట్ అనేది ప్రాపర్గా ఉండాలి. యా అంటే బ్యూటీ అనేది ఇంటర్నల్ నుంచి కూడా ఉండాలి అండ్ పోస్ట్ కేరింగ్ కూడా నెససరీ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు పార్లర్స్లో కలర్ ఇంప్రూవ్మెంట్ గురించి వాటి గురించి కూడా చేస్తూ ఉన్నారు, అంటే ఇప్పుడు ఆ కలర్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి మీ దగ్గర కూడా ఏమన్నా ట్రీట్మెంట్స్ ఉన్నాయా లేటెస్ట్గా? యా షూర్, మా దగ్గర కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మా దగ్గర ఎలా అంటే బాడీ పాలిషింగ్ అని హ్యాండ్ పాలిషింగ్ అని చెప్పేసి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, దాంట్లో కూడా మీకు కలర్ ఇంప్రూవ్మెంట్ డెఫినెట్లీ వస్తుంది. అంటే ఇన్స్టెంట్గా ఉంటుందా పర్మనెంట్గా ఉండేది ఉంటుందా? పర్మనెంట్ అంటే మీరు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి అంటే మీకు 1 మంత్ 2 మంత్స్ అలా ఉంటుంది, డిపెండ్స్ ఆ తర్వాత కూడా మీ మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది. అంటే మెయింటెనెన్స్ అనేది అసలు ఏ విధంగా తీసుకుంటే బెటర్ అంటారు? మెయింటెనెన్స్ అనేది ఎవ్రీ డే కూడా నైట్ క్లెన్జింగ్ టోనింగ్ మాయిశ్చర్ అనేది నెససరీ అండ్ డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్, ఎక్కువ డ్రింక్ వాటర్ తీసుకుంటూ ఉండాలి. అది డేలో కావచ్చు నైట్లో కావచ్చు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండాలి బాడీలో అండ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఫ్రూట్స్ ఎక్కువగా అంటే శ్రాంతి గారు ఇప్పుడు ఎక్సర్సైజ్ వాకింగ్ ఇవన్నీ కూడా ఉంటే బెటర్ అంటూ ఉంటారు, అది ఎంతవరకు బాడీకి ఆ స్కిన్కి యూజ్ అవుతుంది అంటారు అలా చేసే ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ? వాకింగ్ అది అనేది ఒక ఫిజికల్ యాక్టివిటీ అన్నమాట, దానివల్ల మనకి బాడీ కూడా మెయింటైన్గా ఉంటుంది, మనము హెల్తీగా కనపడతాము. ఆటోమేటిక్గా మనకి స్వెట్ వాకింగ్ అది ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు స్వెట్ అనేది బయటకు వస్తుంది కదా. కంటిన్యూ చేద్దామండి కాల్ తర్వాత. హలో, కాల్ కట్ అయిపోయినట్లుందండి. ఫిజికల్ యాక్టివిటీ గురించి చెప్తున్నారు. అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్రతి ఒక్కరూ ఎవరైనా చేయాల్సింది. ఫిజికల్ యాక్టివిటీ వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ వెయిట్ మనం వెయిట్ కూడా కరెక్ట్గా ప్రాపర్గా మెయింటైన్ చేసినట్టుగా ఉంటుంది. అంటే ఫిజికల్ యాక్టివిటీ వల్ల మనకి స్వెట్ అనేది రావడం ఉంటుంది కదా, దాంతో స్కిన్ అనేది రీజనరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట, హెల్తీగా కనపడుతూ ఉంటుంది. హెల్తీగా కనిపిస్తూ ఉంటుంది. అంటే డాక్టర్ గారు, ఇప్పుడు ఎక్సర్సైజెస్తో పాటు ప్రాపర్ డైట్ ఇవన్నీ బాగున్నాయి, చాలామందికి ప్రాపర్ టైమింగ్కి నిద్రపోరు, అలాంటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి అంటే ఈ స్కిన్కి సంబంధించి కావచ్చు ఐకి సంబంధించి కానీ? ఇప్పుడు నిద్ర పోవట్లేదు, నిద్ర సరిపోవట్లేదు అంటే మినిమం 6 to 8 hours నిద్ర అనేది ఎవరికైనా అవసరము. ఒకవేళ నిద్ర అనేది ప్రాపర్గా లేకపోతే ఇమ్మీడియట్లీ డార్క్ సర్కిల్స్ వస్తాయి, ఫేస్లో ఒక టైప్ ఆఫ్ ఏజింగ్ లుక్ అనేది కనపడుతూ ఉంటుంది. అదేనండి, ఇప్పుడు చాలామందికి మాకు టైం లేదు, మా జాబ్స్ షెడ్యూల్స్ ఒక్కొక్క టైమింగ్స్ డిఫరెంట్ ఉంటాయి, డే షిఫ్ట్లు ఉంటాయి నైట్ షిఫ్ట్లు ఉంటాయి, ప్రాపర్ నిద్ర ఉండదు, ప్రాపర్ ఫుడ్ ఉండదు,
ప్రాపర్గా బాడీకి సరైన ఎక్సర్సైజ్ ఉండదు, యాక్టివిటీస్ ఉండవు అని చెప్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఏ విధంగా కేర్ తీసుకోవాలి? డార్క్ సర్కిల్స్ వస్తుంటాయని మీరు చెప్తున్నారు, మరి అలాంటి వాళ్ళకి అంటే టైం సరిగా లేదు అనుకుంటున్నప్పుడు ఏం చేస్తే బెటర్ అంటారు? టైం సరిగ్గా లేదు అని అన్నప్పుడు వాళ్ళు అట్లీస్ట్ డైట్ మీదనైనా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. డైట్ కానీ వాళ్ళు యూజ్ చేసే ఎక్స్టర్నల్ ప్రోడక్ట్స్ అయినా కూడా ప్రాపర్ వాళ్ళకి సూటబుల్ అయినవైనా తీసుకుంటూ ఉండాలి. దానివల్ల కొంతవరకైనా మెయింటైన్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే కొన్ని ప్రొఫెషన్స్కి మేకప్ అనేది కంపల్సరీ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా లేడీస్కి అయితే కంపల్సరీ మేకప్తోనే ఉండాల్సి వస్తున్న కొన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళు మేకప్ రిమూవ్ చేసిన తర్వాత కానీ ఎటువంటి అంటే కేరింగ్ అనేది తీసుకుంటే బెస్ట్ అంటారు? ఓకే, లైక్ ఇప్పుడు మేకప్ తర్వాత ఎవరైనా కూడా ఇప్పుడు మనకు మార్కెట్లో మేకప్ రిమూవర్స్ చాలా దొరుకుతున్నాయి. మేకప్ రిమూవర్స్తో మనము మేకప్ని మొత్తం కంప్లీట్గా రిమూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైతే క్లెన్జింగ్ కానీ క్లెన్జింగ్ అలాంటివి అన్నీ యూస్ చేసి మేకప్ని అంతా రిమూవ్ చేసుకొని బేబీ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ లైక్ మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ స్కిన్ పైన మసాజ్ చేసేసుకుని అంటే లైక్ మెయింటైన్గా ఉంటుంది. అలా అయితే కంప్లీట్గా డ్యామేజ్ అవ్వదు స్కిన్. అయితే శ్రావంతి గారు, ఇప్పుడు వైప్స్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు కావచ్చు, బేసిక్ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు కావచ్చు, ట్రీట్మెంట్ తర్వాత ఎటువంటి కేర్ తీసుకోవాలి? అంటే కొంతమంది వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది స్కిన్కి సంబంధించి చేసేవాళ్ళు ఉంటారు, ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకుండా మెయింటైన్ చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకుంటే బెస్ట్ అంటారు? యా, మనం ఇప్పుడు మా వైప్స్లో వచ్చేసి వెయిట్ లాస్కి తీసుకున్నట్టయితే వెయిట్ లాస్ అయితే వాళ్ళకి మేము కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ చేయమనే చెప్తాము. అండ్ తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లో ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, లంచ్లో అండ్ డిన్నర్లో కూడా ఏ టైప్ ఆఫ్ డైట్ తీసుకుంటే బాగుంటుందో, వాళ్ళ వాళ్ళ మెడికల్ హిస్టరీని బట్టి వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వకుండా అదే ఎలా మెయింటైన్ చేసుకోవాలో దానికి తగ్గ మా దగ్గర డైటిస్ట్ ఉంటారు, వాళ్ళు కంప్లీట్గా మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. శ్రవంతి గారు, ఇప్పుడు సిటీలో మీ బ్రాంచెస్ చాలా ఉన్నాయి, అంటే అసలు ఈ వైప్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని ఇయర్స్ నుంచి సర్వీస్ అనేది బ్యూటీ కావచ్చు సంబంధించి ఎన్ని ఇయర్స్ నుంచి సర్వీసులు అనేది అందిస్తున్నారు వైప్స్? మాది 15 ఇయర్స్ నుంచి మాది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. 15 ఇయర్స్ నుంచి వైప్స్ అనేది 15 ఇయర్స్ నుంచి రన్ అవుతుందంటండి. మరి చూడండి ఎన్ని రకాలుగా ఎంతో మందికి సేవ చేసి ఉండవచ్చు నాకు తెలిసి, అంటే స్కిన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి వైప్స్కి సంబంధించి అంటే ఆఫర్స్ కూడా మీరు చాలా వస్తూ ఉంటుంటాయి, నేను కూడా కొన్నిసార్లు చూస్తూ ఉంటుంటాను వైప్స్లో ఎటువంటి ఆఫర్స్ ఉన్నాయో అవి. అలాంటి ఆఫర్స్ ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి మేడం. యాక్చువల్లీ ఇప్పుడు దివాళీ ఆఫర్ రన్ అవుతుంది, ఆల్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్ రన్ అవుతుందండి. ఫ్లాట్ 50%? ఓఫ్, చాలా మంచి ఆఫర్ ఇచ్చారండి. మాలాంటి బ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండే వాళ్ళకి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రావంతి గారు మాకు మా స్టూడియోకి వచ్చి మాకు మా ప్రేక్షకులకి కూడా బ్యూటీకి సంబంధించి, కాస్మెటాలకి సంబంధించి, స్కిన్కి సంబంధించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. మరొక కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు, నమస్కారం.